సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రాజేస్తున్న చైనా ఇప్పుడు నీటి యుద్ధానికి తెరదీసిందా భారత్ ఇతర దాయాది దేశాలలో నీటి కొరతను పావుగా కదుపుతుందా అందుకే బ్రహ్మపుత్ర నది పైన పట్టుకు అతిపెద్ద ప్రాజెక్టుకు సిద్ధమైందా లెట్స్ వాచ్ చైనా భారీ కుట్రకు పథకం వేస్తుందా టిబెట్లో భారీ ప్రాజెక్టులు నిర్మించి ఆసియాలోని అతిపెద్ద నదులను ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందా సహజ సిద్ధమైనటువంటి నదీ ప్రవాహాలకు అడ్డుకట్ట వేసేటువంటి జలాలను తరలించుకొని పోవాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తుందా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా చేపట్టిన అరవై వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆనకట్ట నిర్మాణంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది యాంగ్స్ తాంగ్పో నదిపై నిర్మిస్తున్న ఈ డ్యామ్ ద్వారా చైనా నీళ్లను మళ్లించుకునే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది చైనా ఈ డ్యాం ద్వారా నీళ్లను ఆపి అరుణాచల్ ప్రదేశ్ అసోంలలో వరద పరిస్థితులకు లేదా నీటి కొరతకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపింది అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సన్నతమై ఉందని నీటి నిల్వ కోసం అరుణాచల్ ప్రదేశ్లో చాలా చోట్ల ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు భారత్కు పక్కలో బలమైన చైనా దుర్మార్గపు ఆలోచనలు ఊహందని విధంగా సాగుతున్నాయి ఆక్రమిత టిబెట్ ను అడ్డం పెట్టుకుని భయానకమైన కుట్రకు చైనా పథకం వేస్తుందన్న అనుమానాలకు ఆ దేశం చేపడుతున్న హైటో పవర్ ప్రాజెక్టులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి అభివృద్ధి ప్రణాళిక మాటన ప్రకృతికి తీవ్ర నష్టం కలిగేలా సహజ సిద్ధమైన నదీ ప్రవాహాల గమనాన్ని దెబ్బతీసి ఆలోచనలు చేస్తోంది టిబెట్ సమీపంలో చైనా నిర్మించ తలపెట్టిన డ్యాంల పరంపర ఆసియాలోని అతిపెద్ద నదులపై తీవ్ర ప్రభావం పడుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు టిబెట్ నదులపై వరుసగా మెగా ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా దక్షిణ ఆగ్నేయ ఆసియా జల సంపద జీవవరణంపై ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తోందని హెచ్చరిస్తున్నారు వాస్తవానికి చైనా వ్యాప్తంగా ముప్పై వేల డ్యాంలు ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాల్లో ఉన్న డ్యాంల కంటే చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి చైనాలోని డ్యాంల వల్ల ఆ దేశానికి ఎంత లబ్ది చేకూరుతుందో గానీ ఆ డ్యాంల వల్ల కింది ప్రాంతాల్లో ఉన్న అనేక దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది ఈ విషయంపై కాస్త ఆలస్యంగానైనా మేలుకున్న ఆ దేశాలు ఇప్పుడున్న చైనా వ్యవహారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి చైనా తీరుపై మండిపడుతున్నాయి ఆ దేశం ఎడాపెడా నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల తమ దేశాల్లో నదులు ఎడారులవుతున్నాయని ఆరోపిస్తున్నాయి బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం నిర్మించాలని చైనా ఆలోచన అటు భారత్ ఇటు బంగ్లాదేశ్లపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు టిబెట్లోని చరిత్రాత్మక పెమాకోయ్ ప్రాంతంలో చైనా నిర్మించ తలపెట్టిన ఆ సూపర్ డ్యాం ప్రపంచంలోనే అతిపెద్ద పవర్ స్టేషన్ త్రీ గోర్జెస్ డ్యాం కంటే పెద్దదని చెబుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల తొంభైల నుంచి మేకాంగ్ నది వెంబడి యున్నాన్ ప్రావిన్స్ లో చైనా అనేక డ్యాంలు నిర్మించింది రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభానికల్లాభై శాతం మేకాంగ్ నది ప్రవాహానికి చైనా అడ్డుకట్ట వేయడంతో థాయిలాండ్ లావోస్ మయన్మార్ల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడింది దీంతో చైనా చేపట్టిన చేపట్టబోతున్న హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల మేకాంగ్ నది దిగువ ప్రాంతాలన్నీ ఎడారులుగా మారుతున్నాయని పర్యావరణ వేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బ్రహ్మపుత్రపై డ్యాం నిర్మిస్తే భారత్ పైనే గాక భవిష్యత్తులో చైనా పొరుగున ఉన్న అనేక దేశాలపై కూడా పడుతుందని హెచ్చరిస్తున్నారు మరీ ముఖ్యంగా సాంకేతిక పరంగా ఆర్థిక పరంగా బలహీనమైన దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటాయని భయానక విపత్తులకు లోనవుతున్నాయని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు డ్రాగన్ కంట్రీ చైనా తలపెట్టిన బ్రహ్మపుత్ర నదిపై డ్యాం నిర్మాణం దాయాది దేశాల మధ్య కొత్త వివాదాలకు కారణమయ్యేలా ఉంది టిబెట్ నుంచి భారత్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నది దిగువన అరుణాచల్ ప్రదేశ్కు అతి సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టుకు చైనా పార్లమెంటు ముద్ర వేసింది దీంతో భారత్ చైనా దేశాల మధ్య కొత్త వివాదాలకు బీజం పడనుందని పర్యావరణ వేత్తలే గాక విశ్లేషకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు చైనా అభివృద్ధి పేరుతో మొత్తం అరవై ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలతో కూడిన పద్నాలుగవ పంచవర్ష ప్రణాళికకు చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్ కాంగ్రెస్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే ఈ ఏడాదే బ్రహ్మపుత్రపై ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు కమ్యూనిస్టు పార్టీ టిబెట్ అటానమస్ రీజియన్ డిప్యూటీ చీఫ్ చే కాలుష్యం తద్వారా భూతాపం నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో రెండు పేల అరవై నాటికి కర్బన్ ఉద్గారాలను కనిష్ట స్థాయికి తగ్గించుకోవాలని చైనా లక్ష్యంగా నిర్దేశించుకుంది ఇందులో భాగంగానే టిబెట్లు హైడ్రో పవర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది కాగా చైనా చర్యలను ఇండియా బంగ్లాదేశ్ తో పాటు టిబెట్ పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు బ్రహ్మపుత్ర నదిని డోర్జీ పాగ్మో అనే దేవతగా టిబెట్ ప్రజలు ఆరాధిస్తున్నారు టిబెటన్ సంస్కృతి సంప్రదాయాల్లో ఈ పవిత్ర నదికి విశేషమైన ప్రాధాన్యం ఉంది టిబెట్ లో పుట్టిన బ్రహ్మపుత్ర రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ భారత్ బంగ్లాదేశ్లో నీటి అవసరాలను తీరుస్తోంది బ్రహ్మపుత్ర ఎగువ భాగంలో ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన చైనా ఇప్పుడు దిగువ భాగంపై కూడా కన్నేసింది అరుణాచల్ సమీపంలో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్దమైంది అరవై గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగే ఈ మెగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దిగువ ప్రాంతాలకు నీటికి కొరత ఏర్పడుతుందని ఆందోళన ఉన్నాయి అంతేకాకుండా వరదలు వంటివి సంభవించినప్పుడు గేట్లు ఎత్తేస్తే దిగువ ప్రాంతాలు కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంది ఈ ప్రాజెక్టు గురించి ఇప్పటి వరకు భారత్కు చైనా ఎలాంటి సమాచారం అందించకపోవడం గమనార్హం పశ్చిమ టిబెట్ లోని హిమాని నదాల్లో పుట్టిన బ్రహ్మపుత్ర నది సముద్ర మట్టానికి ఐదు వేల మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నదిగా పేరు కాంచుంది టిబెటన్ స్వయం ప్రతిపత్తి ప్రాంతంలో బ్రహ్మపుత్రపై చైనా తలపెట్టిన ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోఎలక్ట్రిక్ డ్యామ్ కానుంది దీనివల్ల భారత్కు పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు ఈ ప్రాజెక్టు వల్ల మన భూభాగంలో ఆకస్మిక వరదలతో పాటు నీటి ఎద్దడి కూడా పెరుగుతుంది ఈ నది టిబెట్ బంగ్లాదేశ్ భారతదేశంలో ప్రవహిస్తోంది చైనా కడుతున్న భారీ ఆనకట్టల వల్ల అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల్లో భారీ వరదలు వచ్చే ప్రమాదం కొన్నిసార్లు నేటికి కటకట ఏర్పడే ముప్పు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ డ్యాం నిర్మిస్తే గతంలో కంటే ఎక్కువసార్లు పెద్ద ఎత్తున వరదలు వచ్చే ప్రమాదం ఉందని నేచర్ కమ్యూనికేషన్స్ అని పత్రిక ప్రచురించింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్లో బహుళ ప్రయోజన ప్రాజెక్టు నిర్మాణానికి యోచిస్తోంది అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ జిల్లాలో పదివేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన జల విద్యుత్ కేంద్ర నిర్మాణ ప్రతిపాదన చేపట్టనుంది దీనివల్ల సరిపడా నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు విద్యుత్ ఉత్పత్తికి వీలవుతుంది చైనా భారత్ మధ్య సాగుతున్న సరిహద్దు వివాదాల నేపథ్యంలో భారత్కు రక్షణ కవచంగా ఈ ప్రాజెక్టు నిలుస్తుంది వీలైనంత త్వరగా ప్రారంభించి పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది అయితే బ్రహ్మపుత్రపై చైనా చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా అది భారత్పై ప్రతికూల ప్రభావం చూపకూడదని గతంలోనే చైనాకు సూచించామని దీనికి చైనా హామీ కూడా ఇచ్చిందని కేంద్రం చెబుతోంది కానీ ఆ హామీని ఎంత మేరకు నిలబెట్టుకుంటుందన్నదే అనుమానాస్పదంగా మారింది చైనా కుట్రకు చెక్ పెట్టేటువంటి వ్యూహంలో భారత్ సైతం అరుణాచల్ ప్రదేశ్ సమీపంలో అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది